Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. అక్కడ వచ్చిన బిడ్డలందరికీ పేరు పేరున అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వర్తమానాన్ని కొద్ది నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు మీతో పంచుకుని సమయాన్ని దైవజనకి ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ లేఖనముల నుండి నిర్గమాకాండం 3వ అధ్యాయము, నిర్గమాకాండం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇజ్రాయిలులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెను. చాలండి, చాలండి. ఎవరు ఎవరితో మాట్లాడుతున్న మాట అంటే, సాక్షాత్తు గొప్ప దేవుడైన దేవుడు, సజీవుడైన దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట. ఏంటది? కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపిస్తా, నా ప్రజలైన ఇజ్రాయిలులను నేను నిన్ను నిలబెట్టుకుని నీ ద్వారా నా ప్రజలను విడిపించాలని నేను ఆశపడుతున్నాను. కాగా ఏం చేయాలి? రా, నిన్ను ఫరో దగ్గర పంపిస్తా. హల్లెలూయా. ఏంటండి ఈ ఇదే వర్తమానంలో నుండి, ఇదే వచనంలో నుండి చాలా సందేశాలు నేను చెప్పా. ఒక్కొక్క కోణంలో నుండి ఒక్కొక్క సందేశం మరి నేను చెప్పటమైంది చాలాసార్లు. ఈరోజు ఇదే వచనంలో నుండి ఇంకొక కోణంలో నుండి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అదేంటో కొన్ని విషయాలు మీతో మాట్లాడటానికి దేవుని చేత ప్రేరేపితున్నాను నేను మీ మధ్య నిలబడి ఉన్నాను. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను. ఏంటండి మళ్ళా చెప్పండి, 3వ అధ్యాయం నిర్గమాకాండం 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో దగ్గర పంపిస్తా. అసలు ఏంటి జరిగిన సన్నివేశం ఏంటి? మోషే యొక్క చరిత్ర మనం చూస్తే ఆయన జీవిత స్పాన్ 120 సంవత్సరాలు మోషే బ్రతికాడండి. 120 సంవత్సరములలో మొదట 40 సంవత్సరాలు ఫరోకి మనవడగా పెరుగుతూ వచ్చాడు. ఆ 40 సంవత్సరాలండి ఫరో. మరి మోషే గురించి మనం చరిత్ర చూస్తే ఈ ఈజిప్ట్ దేశంలో ఎంత జ్ఞానం ఉందో ఎంత చదువు ఉందో మొత్తం చదివేశాడండి ఈ మోషే. చదవటమే కాక యుద్ధానికి ఎలాంటి నైపుణ్యం కావాలో ఆ యుద్ధానికి సంబంధించినవన్నీ నేర్చేసుకున్నాడు. అంటే నేను అనుకుంటున్నాను కరాటీ కానీ కున్ఫూ కానీ ఇవి అంటారు చూసా, మాస్టర్ ఆర్ట్స్ అంటారు కదా, అవి కూడా నేర్చేసుకున్నాడు. అసలు రాజుకి ఏమేమి కావాలో రాజుకి కావాల్సినవన్నీ నేర్చేసుకున్నాడండి. ఇంకేంటంటే రాజు అవ్వటం, ఇంకా ద నెక్స్ట్ ఎవరంటే ఫరో, తర్వాత ద నెక్స్ట్ ఎవరంటే ఈ మోషే. అలాగా సిద్ధపడిపోయాడు. 40 ఏండ్లు ఈజిప్టులోనే గడిపాడండి. ఎక్కడ గడిపాడు? ఈ చరిత్ర అంతా మీకు తెలియాలి. 40 సంవత్సరాలు ఈజిప్టు దేశంలోనే గడిపాడు. ఆ 40 సంవత్సరాలు ఉట్టిగా కాలం గడిచిపోలా, ఆ 40 సంవత్సరాలు ఎంత చదువు ఉందో ఈజిప్టు దేశంలో అంత చదువు చదివేశాడు. మరి రాజుకి కావలసిన విలువిద్యలన్నీ నేర్చుకున్నాడు. మొత్తం ఇంక అన్ని రెడీ. నెక్స్ట్ ఏంటంటే, అందరూ అనుకుంటున్నారు, ఈజిప్టు దేశంలో అందరూ అనుకుంటున్నారు, అరే ఫరో తర్వాత కొడుకున్నాడు కానీ కొడుకంత డమ్మీరా, కానీ మనవడు వచ్చాడుగా ఫరో తర్వాత, అసలు అలాంటి టాలెంట్స్ ఉన్నవాడు ఈ మోషేరా, నెక్స్ట్ మోషేనే. ఇంక అందరు నోట అదే ఉందండి. ఏమైందంటే 40 సంవత్సరాలు ఏమైందంటే కాళ్ళకు బుద్ధి చెప్పి
పారిపోయాడు హోరేబు పర్వతం దగ్గరికి. హోరేబు అరణ్యంలో పరుగులు తీయటం ప్రారంభించాడు. ఇంకా 40 సంవత్సరాలు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తన మామ ఇత్రో. 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే హోరేబు పర్వతం దగ్గర ఇంకా అక్కడ నివసిస్తూ వచ్చాడు. ఆ హోరేబు పర్వతం దగ్గర భయంకరమైన చలి అండి అది. హోరేబు పర్వతానికి ఇంకొక పేరుంది, సీనాయి పర్వతం అని పిలుస్తారు. చెప్పండి, హోరేబు పర్వతం అన్నా సీనాయి పర్వతం అన్నా రెండు ఒకే పర్వతాలు. పర్వతానికి అవతల వైపు ఉన్న వాళ్ళందరూ సీనాయి అని పిలుస్తారు, పర్వతానికి యువతల వైపు ఉన్న వాళ్ళందరూ హోరేబు అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి రెండు ఒకే పర్వతం, హోరేబు పర్వతం అన్నా సీనాయి పర్వతం అన్నా రెండు ఒకే పర్వతం. కాబట్టి ఈ వ్యత్యాసం మీరు మరి గుర్తుపెట్టుకుని రాసుకోవాల్సిందిగా ప్రభువు పెట్టి నేను మనవి చేస్తున్నాను. అలాంటి హోరేబు పర్వతం దగ్గర నివసిస్తూ వచ్చాడండి తన మామకు ఒక మందలు కలిగిన వాడు ఇత్రో. తన మామ పేరు ఇత్రో. ఆ మందలు కలిగిన ఆ మామ మందలు మేపుతూ వస్తున్నాడు. ఇంక ఏ జాబు లేదుగా, మందలు మేపుతూ వస్తున్నాడు. ఇంకేమైందంటే ఇంకా మందలు మేపుతూ ఏంటో కాలగమనం గడిచిపోతుంది. ఏంటి, ఏం గడిచిపోతుంది? ఏదో కాలం గడిచిపోతుంది. ఏంటో చేస్తున్నాడు, ఏదో పెళ్లి చేసుకున్నాడు, ఏదో తన మామ దగ్గర పనిచేస్తూ వచ్చాడు. ఎలాంటోడు? రాజు కావలసినోడు. మోషే ఏం కావలసినోడు? 40 ఏండ్లు ఈజిప్ట్ దేశంలో గొప్ప చదువు చదివి 40 ఏండ్లు రాజుకి కావాల్సిన విలువిద్యలన్నీ నేర్చుకొని హోరేబు పర్వతం దగ్గర ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఒక గొర్రెల మంద కాస్తున్న వ్యక్తిగా ఉన్నాడంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎన్నిసార్లు కృంగిపోయి ఉంటాడు, ఎన్నిసార్లు కృంగిపోయి ఉంటాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, నేను చదివిన చదువు ఏంటి, అసలు నేను ఏం కావాల్సిన వాడిని, నేను ఏం అవ్వాల్సిన వాడిని, అసలు నేను చదివిన చదువు ఏంటి, నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని, ఎక్కడ ఈ మందలు కాస్తూ ఉన్నాను. ఎంత దుర్బలమైన పరిస్థితి. ఎన్నోసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటాడు, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నేను చదివిన చదువు ఏంటి, నేను అవ్వాల్సిన లైఫ్ ఏంటి, నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని. ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న, టీవీ వీక్షిస్తున్న మీతో ప్రభు మాట్లాడుతున్నారు, ఇక్కడ కూర్చున్న వారితో ప్రభు మాట్లాడుతున్నారు. మీరు చదివిన చదువు చాలా గొప్పది కావచ్చు, మీరు ఎంచుకున్నవి చాలా గొప్పవి కావచ్చు, ఎన్నో సంవత్సరాలు మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండొచ్చు. కానీ మీరు ఆశలు పెట్టుకున్నవి కొన్ని, మీరు చదివిన చదువులు కొన్ని, అది నువ్వు కానీ నీ కుటుంబం కానీ నీ పిల్లల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఏం ఆలోచిస్తున్నావు? అసలు నా పిల్లోడు చదువు ఏంటండి, అసలు నా పిల్లోడు ఏ ఉద్యోగం చేయాల్సినోడండి, అసలు ఎలాంటి భవిష్యత్తులో ఉండాలండి, ఎలాంటి జాబ్ చేయాల్సినోడండి, అసలు ఎలాంటి చదువు అండి. ఎన్నో కలలు కన్నానండి నా పిల్లల కోసం, కానీ ఏం చేస్తున్నాడండి? మోషే లైఫ్ కూడా అంతేనండి. ఏం చదివిన, ఎలాంటి చదువు చదివాడు? 40 ఏండ్లు ఫరో తర్వాత ఫరో ఈజిప్ట్ దేశం మొత్తం అదే అనుకుంటున్నారు. అరే మోషే ద బెస్ట్ వన్ రా, మోషే నెంబర్ వన్ రా, రాజుకి కావాల్సినవన్నీ మోషే దగ్గర ఉన్నాయిరా, ఇంకా దా తర్వాత మోషేనేరా. అలాంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 40 ఏండ్లు చెప్పాలి, కూర్చుని వాళ్ళు చెప్పాలి. గొర్రెలు కాస్తున్నాడు. ఒకరోజు ఏమైందంటే హోరేబు పర్వతం పైకి ఎక్కేస్తున్నాడండి, ఈ మందలు పట్టుకొని హోరే పర్వతానికి ఎక్కేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఒక మాట చెప్పనా, సీనాయి పర్వతం అన్న హోరేబు పర్వతం అన్న రెండు ఒకటే పర్వతాలు. ఇప్పుడు ఆ హోరేబు పర్వతం అనబడిన సీనాయి పర్వతం ఎక్కుతున్నాడు. మరి ఎందుకు ఎక్కుతున్నాడో తెలియదు, కానీ సీనాయి పర్వతం ఎక్కాలంటేనండి ఆ పర్వతం ఎక్కే కొద్దీ మైనస్సులో ఉంటుంది చలి. పర్వతం ఎక్కే కొద్దీ మైనస్సులో ఉంటుంది. మమ్మల్ని మేము ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు మరి అక్కడున్న గైడ్స్ చెప్తున్నారు ఆ పర్వతం ఎక్కాలంటే రాత్రిపూట ప్రారంభమైద్దండి, రాత్రిపూటే మరి ఆ పర్వతం ఎక్కడానికి తీసుకువెళ్తూ ఉంటారు. ఎలాగుంటుందంటే అక్కడ చలి, హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే పర్వతం ఎక్కుతూ ఉండగానే చచ్చిపోతారు, అలాంటి భయంకరమైన చలి. అందుకని హార్ట్ పేషెంట్స్ని కానీ మరి ఆస్మా ఉన్న పేషెంట్స్ కానీ ఆ కొండ ఎక్కించరు, ఎక్కుతామన్నా సరే ఎక్కించరు. కానీ వెళ్ళే కొద్దీ ఏమైందో తెలుసా, చలి విపరీతం అయిపోద్ది. ఆ పర్వతం ఎక్కే కొద్దీ చలి విపరీతం అయిపోద్ది. ఆ ప్రయాణం మీకు చెప్తున్నా వినండి, ఆ పర్వతం మీదకి వెళ్ళాలంటే కొంత దూరం బస్సులో తీసుకెళ్తారు, బస్సులో నుండి మరికొంత దూరం ఒంటెల మీద తీసుకెళ్తారు. ఆ ఒంటెల మీద నుండి అక్కడ నుండి దాదాపు 4 నుండి 5 గంటలు నడుచుకుంటూ వెళ్ళాలి మెట్లెక్కి. ఒక్కసారి ఆలోచించండి ఎంత భయంకరమైన ప్రయాణమో చూడండి. బస్సులో కొంత దూరం తీసుకెళ్తారు, బస్సు ఇంక అక్కడ దాకా వెళ్తుంది. అక్కడ నుండి ఇప్పుడు ఆ పర్వతం మీదకి ఎక్కాలంటే ఒంటెల మీద కొన్ని గంటలు తీసుకెళ్తారు కొంత దూరం. ఇప్పుడు అక్కడ నుండి ఒంటెలు కూడా అక్కడ వరకే వస్తాయి. ఇప్పుడు అక్కడ నుండి ఆ పర్వతం ఎక్కాలి అంటే ఖాళీ నడక మీద ఎక్కుతూ ఉండాలి. ఎంత భయంకరమైన చలి అండి. ఆ పర్వతం ఎక్కాలి అంటే ఎక్కే కొద్దీ చలి భీభత్సం అయిపోద్ది, అంత భయంకరమైన చలి. కానీ గొర్రెల మంద కాస్తున్న ఈ మోషే ఏం చేస్తున్నాడు? పర్వతం ఎక్కుతున్నాడు. చెప్పాలి ఏం చేస్తున్నాడు? పర్వతం ఎక్కుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ 3వ అధ్యాయంలో
వచ్చేటప్పటికి మోషే యొక్క వయసు ఎంత అంటే 80 సంవత్సరాలు. సీనాయ పర్వతం దగ్గర ఆ 80 ఏండ్లు 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి. ఇప్పుడు ఆ 80 ఏండ్ల వయసు గలవాడై ఉండి తన లైఫ్ ఏంటో తనకు తెలియని ఆ టైంలో మరి ఏమనుకున్నాడో తెలియదు కానీ చచ్చిపోదానా, చచ్చిపోతే చచ్చిపోదాం, వెళ్ళిపోదాం హోరే పర్వతం పైకి, చలైతే అయింది, వెళ్ళిపోదాం హోరేపు పర్వతం పైకి, ఎక్కేస్తున్నాడు ఎక్కేస్తున్నాడు, చల్లి విపరీతం అయిపోతుంది, అయినా సరే ఎక్కేస్తున్నాడు. ఎంత డిప్రెషన్లో లేకపోతే ఎక్కేస్తాడండి, ఎంత డిప్రెషన్లో లేకపోతే ఆ కొండ పైకి ఎక్కేస్తాడండి, ఎక్కేశాడు ఎక్కేశాడు ఎక్కేశాడు, చచ్చిపోదాం అనుకున్నాడు. అలాంటి టైంలో 3వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే మోషే నీవు నిలబడిన స్థలం పరిశుద్ధమైన స్థలం, నువ్వు చెప్పులు విడిచి ముందుకు రా. ఇప్పుడు అయ్యా నువ్వు ఎవరవయ్యా అని మోషే అడిగితే అప్పుడు మోషేతో దేవుడు రివీల్ చేస్తున్నాడు, నేను అబ్రహాము యొక్క దేవుడను, నేను ఇస్సాకు యొక్క దేవుడను, నేను యాకోబు యొక్క దేవుడను, ఇప్పుడు నేను నీ దేవుడనై ఉంటాను, కమాన్ గెటప్, నువ్వు రమ్ము ఫరోదోకి నేను పంపిస్తాను. నేను ఎక్కడి నుండి రావాలి? 3వ అధ్యాయం 10వచనం, ఈరోజు నా సబ్జెక్ట్ కాగా రమ్ము. ఎక్కడి నుండి రావాలి? నువ్వు పడిన డిప్రెషన్లోని బయటికి రా, నువ్వు కృంగిపోయిన పరిస్థితులను బయటికి రా, నిన్ను నేను నిలబెడతాను. నేను హల్లెలూయా. మోషేతో మాట్లాడుతున్న మాట ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి దానివి, ఏమవ్వాల్సిన దానివి, నీ పిల్లలు ఏమవ్వాలి, ఎక్కడ ఉన్నారో నువ్వు బాధపడుతున్నావా, ఎక్కడికి వెళ్తారో తెలియని లైఫ్ను అనుభవిస్తున్నావా, ప్రభు అంటున్నాడు రా డిప్రెషన్లో నుండి, దాలాంటి పరిస్థితులను బయటికి రా, నిన్ను నేను నడిపిస్తాను. నేను ఏ ఫరోను చూచైతే 40 ఏండ్లు నువ్వు పరిగులెత్తావో అదే ఫరో నీ కాళ్ళ కింద పడేట్టుగా నేను చేస్తా, రమ్ము మోషే కొట్టని దగ్గరగా చెప్పట్లు. ఆమేన్, హల్లెలూయా 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 హల్లెలూయా. దేనిని చూచి, ఏ సమస్యను చూచి, ఎవరిని చూచి నువ్వు బహుగా భయపడుతూ వచ్చావు ఎంతకాలం? వారి ముందే దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, వారి ముందే దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, వారి ముందే దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఏ ఫరోను చూచి 40 ఏండ్లు భయపడుతూ వచ్చాడు ఈ మోషే, అదే ఫరో అంటున్నాడు, అరే మోషేని పిలవనరా ప్రార్థన చేయమనరా. ఏమంటున్నాడు, ఏమంటున్నాడు, ఒరే మోషేని రమ్మనరా ప్రార్థన చేయమనరా, ఒరే మోషే రమ్మనరా, రే ఒరే మోషేని రమ్మనరా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను అంటున్నాడు దేవుడు రా బయటికి రా, నువ్వు పడి ఉన్న గోతుని చూచి, నువ్వు స్థితిని చూచి, అసలు నేను ఏం అవ్వాల్సిన దానివి, అసలు ఎక్కడున్నాను నువ్వు అనుకోవద్దు. ఆ స్థితి చూస్తే ఎలాగుంటుందంటే, ప్రస్తుతం నీ కరువు చూస్తే ఎలాగుంటుందంటే, ఇంకా బయటికి రాలేనేవో అనుకోవచ్చు, కానీ నా దేవుడు తలుచుకుంటే నిన్ను బయటికి రాపెట్టగలడు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన దేవుడు నా దేవుడు. కాబట్టి నీ బలహీనతను చూచి కృంగిపోవద్దు, నిన్ను బలపరిచే దేవుడి రాత్రి ఎక్కడికి వచ్చి ఉన్నాడు, నిన్ను స్థిరపరిచే దేవుడి రాత్రి ఎక్కడ వచ్చి ఉన్నాడు. దిట్టమైన చోట మేకు దిగగొట్టినట్లుగా నేను నిన్ను స్థిరపరుస్తా అంటున్నాడు ఆయన. ఎలాంటి చోట, ఎలాంటి చోట? యెషయా గ్రంథంలో మాట మనం చదువుకోవచ్చు, దిట్టమైన చోట మేకు దిగగొట్టినట్లుగా నేను నిన్ను అలా స్థిరపరుస్తా, దా బయటికి. ఎందుకండి డిప్రెషన్లో ఉన్నారంటే, ఆలోచన ఆలోచన డిప్రెషన్, ఏమవుతాను నేను, ఇప్పుడు ఎలా ఉన్నానంటే దాని నెక్స్ట్ ఎలా ఉంటాను, ఎక్కడ ఉంటాను, ఏమవుతాను. నిన్ను ఆలోచించమని ఎవరు చెప్పాడు? ఎవడు ఆలోచించమన్నాడు? ఎవడు కృంగిపోమన్నాడు? ఈరోజు ప్రభు నీతోనే అంటున్నాడు రా బయటికి, అలాంటి డిప్రెషన్ బయటికి రా. మోషేతో అంటున్నాడు రమ్మో, నేను ఫరో దగ్గరకు పంపిస్తా, నువ్వు డిప్రెషన్ బయటికి వస్తే నిన్ను దేవుడిని నడిపిస్తాను. నేను ఎక్కడి నుండి రావాలి ముందు చెప్పాలి, ఎక్కడి నుండి రావాలి ముందు? ఇది మీకు అర్థం అవ్వాలంటే మార్కు శుభవార్తలో 2వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. మార్కు శుభవార్త 2వ అధ్యాయం చూడండి ఒక్కసారి. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చదువుకుందాం. పక్షవాయువు గలవాణిని చూచి, ఏమంటే ఒక్క మాట ఒక్కసారి ఆగండి, పక్షవాయువు అంటే అర్థం ఏంటి చెప్పండి? పక్షవాతం వచ్చిన వాడికి కాళ్ళు చేతులు పనిచేస్తాయా? ఎక్కడ పక్షవాతం వస్తుందో కత్తి పెట్టి పొడిచినా సరే పనిచేయదు, అక్కడ నరాలన్నీ చచ్చిపడిపోతాయి. అలాంటి వాడు కాళ్ళు చెయ్యి మొత్తం బడిపోయి అలాంటి వాడిని మోసుకుని వచ్చారండి ఏసే దగ్గరికి. అలాంటి పక్షవాయువు కలిగిన రోగిని చూచి ప్రభు ఏమంటున్నాడు చూడండి, పక్షవాయువు కలిగిన వాణిని చూచి నీవు లేచి నీవు పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళు. ఏమన్నాడు, ఏమన్నాడు ప్రభు? నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళు. సాధ్యమా అసాధ్యమా చెప్పాలి. మనుషులుగా మనం చూస్తే సాధ్యమా అసాధ్యమా? అసాధ్యం. పక్షవాయువు కలిగిన వాణ్ణి ప్రతి ఏసై దగ్గరికి రావడానికి 4 మోసుకొచ్చారు. ఇప్పుడు ప్రభు వాణ్ణి చూసి ఏమంటున్నారు? నీవు అక్కడవే లేవాలి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నువ్వే నీ ఇంటికి వెళ్ళాలి. ఇంకొకటి కాదు, నిన్ను తీసుకెళ్లేది, నువ్వే నీ ఇంటికి వెళ్ళాలి. అంటే వాడు లెగుస్తే కార్యం చూస్తాడు. హల్లెలూయా. అయ్యా కొన్ని సంవత్సరాల నుండి నేను పక్షవాతంతో పడి ఉన్నా,
కాలు పనిచేయట్లా, చేతులు పనిచేయట్లా. ఇప్పుడు నీ దగ్గరికి ఒక నలుగురు తీసుకొచ్చారు ఎక్కడికి, ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఏదో ఒక అద్భుతం చేసి నన్ను నువ్వుపో, లేకపోతే ఏదో శక్తి ఫటక్ అని ఏదో అని నువ్వు నన్ను లేపాలి. కానీ నువ్వేమంటున్నావు, చెప్పాలి, నువ్వు లే అంటున్నాడు దేవుడు. లేవగలడా? లెగుస్తే అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు లే అన్నాడు, లెగుస్తే అద్భుతం చేస్తాడు. సాకులు చెప్పాడా? చెప్పాడా సాకులు? నా వల్ల కాదయ్యా, నేను లెగలేనయ్యా, కాళ్ళు చేతులు పడిపోయాను, నేను లెగలేనయ్యా. మోషే చెప్పాడండి సాకులు, నువ్వు రమ్మో నేను ఫరో దగ్గర పంపిస్తా అంటున్నాడు దేవుడు. కానీ మోషే ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను నోటి మాన్యం గలవాడిని, నాలుక మాన్యం గలవాడిని, నేను నత్తోండయ్యా, నేను ఎలా ఫరో దగ్గరికి వెళ్తాను? చూస్తారు ఒక్కసారి. ఇది ఈ సబ్జెక్ట్ అలాగే పక్కన పెట్టి మోషే అసలు ఏ సాకులు చెప్పాడు ఒక్కసారి అక్కడికి వెళ్దాం. ఎన్ని సాకులు చెప్పాడు చూపిస్తాం మీకు. 3వ అధ్యాయం నిర్గమాకాండం, నిర్గమాకాండం 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇజ్రాయిలులను ఐగుప్తులను తోడుకుని పోవుటకు నేను ఎంతటి వాణ్ణయ్యా. నీకెందుకు, నీ స్థితిని చూసి నువ్వు అనుకోవచ్చు నేను ఎలాంటి ఉన్నయ్యా, నేను ఏ పాటు ఉన్నయ్యా. వద్దు, నువ్వు రా బయటికి అంటున్నాడు. నువ్వు రాగలిగితే, నీ చెయ్యి ఆయన పట్టుకుంటే, నువ్వు ఎలాంటి దానమైనా కావచ్చు, నువ్వు ఎలాంటి వాడమైనా కావచ్చు, ఒక్కసారి దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే దేవుడు గొప్పగా అబడిన దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. నువ్వు రాయ్యా ఫరో యొద్దకు నిన్ను నడిపిస్తానంటే 11వ వచనం ఏమంటున్నాడు, నేను ఏ పాటు ఉన్నయ్యా. సాకులొద్దు దేవుని దగ్గర, సాకులు చెప్పొద్దు దేవుని దగ్గర. ఇంకెన్ని సాకులు చెప్పాడు చూపిస్తా. అదే నిర్గమాకాండ 3వ అధ్యాయము, అదే నిర్గమాకాండ 4వ అధ్యాయం 1వ వచనం. అందుకు మోషే, చిత్తగించుము. ఏంటంటే 4వ అధ్యాయం 1వ వచనం, అయ్యా నన్ను ఫరో దగ్గర పంపిస్తానన్నావు, ఫరో దగ్గరికి వెళ్ళమంటున్నావు, ఇజ్రాయెల్ నన్ను నమ్మరయ్యా. ఏంటంట వాళ్ళు నన్ను నమ్మరు, నా మాట వినరు. ఎన్ని సాకులు చూడండి, దేవునికి ఎన్ని సాకులు చెప్తున్నారు చూడండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నువ్వు బయటికి రా అని పిలుస్తుంటే, ఆ డిప్రెషన్ నుండి నువ్వు కృంగి ఉన్న ఆ స్థలాన్ని నుండి నువ్వు బయటికి రాని దేవుడు నిన్ను పిలుస్తుంటే, ఇజ్రాయేలీల మీద 30 లక్షల మంది మీద నిన్ను నాయకుడిగా నిలబెడతా మోషే రా అని పిలుస్తుంటే, ఇప్పుడు మోషే ఏం చెప్తున్నాడు, సాకులు చెప్తున్నాడు. మొదటి సాకు ఏంటది, నేను ఏ పాటు ఉన్నయ్యా. రెండో సాకు ఏంటది, వారు నమ్మరయ్యా, వాళ్ళ మాట ఎన్రయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెన్ని సాకులు చెప్తున్నా చూద్దాం. అదే 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను, ఏమంటున్నాడు, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాన్యము నాలుక మాన్యము గలవాడను అని యెహోవా చెప్తున్నాడు. ఎన్ని సాకులండి, నేను నత్తుండయ్యా, నేను ఒక మాట మాట్లాడాలంటే నిమిషం పట్టిద్ది నాకు. ఇప్పుడు అలాంటి నన్ను నువ్వేం చేస్తాను అంటున్నాడు దేవుడు, నాయకుడిని చేస్తాను అంటున్నాడు, ఒక లీడర్ని చేస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు వాక్యం ద్వారా నిన్ను మాట్లాడుతు నీతో దేవుడు మాట్లాడుతుంటే నువ్వు సాకులు చెప్పి ఏం చేస్తున్నావు. ఈరోజు అన్ని సాకులు చెప్పావేమో, కానీ దేవునికి నువ్వు కావాలి. కాబట్టి దేవుని దగ్గర సాకులు చెప్పినా సరే ప్రభు నిన్ను మాత్రమే కోరుకుంటున్నాడు అంటే దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకం, దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకం. హల్లెలూయా. మోషే 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఇళ్ళక మీద చదువుకోండి, కూర్చోవాలని చాలా సాకులు చెప్పాడు. అన్ని సాకులు చెప్పినా మోషేనే ఎందుకు కావాలండి దేవునికి? మోషేనే కావాలి దేవునికి. ఈరోజు మనం ఎన్నోసార్లు ప్రార్థన చేయడం మానేసాం, దేవుని మీద అలిగాం, గుడి మీద అలిగాం, పాస్టర్ గారి మీద అలిగాం, ఎన్నోసార్లు అలిగినా దేవునికి నువ్వే కావాలంటున్నాడు. ఈరోజు ఆయన నిన్నే కోరుకున్నాడు, ఈరోజు ఆయన నిన్నే కోరుకుంటున్నాడు. ఈరోజు నిన్ను ఒక లీడర్గా దేవుడు నిలబెడతానంటున్నాడు. కొట్టని దగ్గరగా చెప్పట్లా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎవరు ప్రేమించరు, నాకు నేను చేతగాని దాను, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు నమ్మరు, అసలు నాకు వద్దు అనుకుంటున్నావా, దేవునికి నువ్వే కావాలి. ఎవరైతే నిన్ను తృణీకరించారో, మనుషులు తృణీకరించింది దేవునికి కావాలండి, మనుషులకు అక్కర్లేనిది దేవునికి కావాలండి. 8 మంది సంతానం యెషయకి, 8 మందిలో తండ్రి 8 మందిలో ఆకరుని ప్రేమిస్తాడు, కానీ ఆకరుని ద్వేషించాడు. అన్నలు కూడా ఆకరుని ద్వేషించారు, కానీ ఏ రాజుని చెయ్యాలనుకున్నాడు దేవుడు. 7 అన్నలని పిలిపించాడు తండ్రి, కానీ 8వ వాడు కనిష్ఠుడు అయిన దావీదుని ఏమన్నాడు తెలుసా, 7గరే పనికిరారంటే 8వ వాడు అసలు పనికిరాడయ్యా, అయితే ఆ పనికిరాడనే కావాలి నాకు. హల్లెలూయా. ఎవరు కావాలి? ఆకరుడు అసలు పనికిరాడయ్యా, వాడు గొర్రెల మంద కాసేవాడయ్యా, అంటే వాణ్ణే పిలిపించు. ఇప్పుడు అతను వస్తుండగా రా,
ఇప్పుడు దావీదు గొర్రెల మంద కాస్తున్న దావీదు వస్తుండగా దేవుడు సమూయేలును ప్రేమించేవన్నాడు, ప్రేరేపించేవన్నాడు తెలుసు, అదిగో అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడు, నేను కోరుకున్న వ్యక్తి ఆయన, కొట్టని చప్పట్ల దగ్గరగా హల్లెలూయా. దేవుడు కోరుకున్న వ్యక్తి మీరు ఈరోజు, ఈ రాత్రి మిమ్మల్ని కోరుకున్న దేవుడు, ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. నువ్వు రా బయటికి. ఎక్కడి నుండి బయటికి రావాలి చెప్పాలి చెప్పాలి. నువ్వు పడి ఉన్న స్థితిని చూసి, ఆ డిప్రెషన్ బయటికి రా, నిన్ను నేను నిలబెడతాను అంటున్నాడు దేవుడు. నిన్ను నిలబెట్టాలని ఆశ కలిగిన వారు ఎంతమంది ఉన్నారు అక్కడ కూర్చున్న వారిలో? ఎంతమంది ఉన్నారు? దేవుడు నా స్థితిని నిలబెట్టాలండి, నా కుటుంబాన్ని నిలబెట్టాలండి, నా జీవితాలు నిలబెట్టాలండి అన్నవారేగా చేతులు పైకెత్తింది. అయితే ప్రభు అంటున్నాడు, రా బయటికి, నీ ఆలోచనను బయటికి రా, నీ డిప్రెషన్ బయటికి రా, నీ చింతలోను బయటికి రా, నిన్ను నేను నిలబెట్టబోతున్నా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి మార్కు శుభవార్త 2వ అధ్యాయం. ఆ పక్షవాయు కలిగిన ఆ రోగిని చూచి ప్రభు 2వ అధ్యాయము మార్కు శుభవార్త, ఇప్పుడు చదవండి మీకు అర్థమవుతుంది. మార్కు శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం. పక్షవాయు కలిగిన వాడిని చూచి నీవు లేచి నీ పరుబెత్తుకొని నడువుము అని అతనితో చెప్పుతుంటే మోషేలాగా ఈ వ్యక్తి ఏమైనా సాకులు చెప్పాడా? చూడండి ఒక్కసారి ఆ కింద చదవండి. ఏమన్నా ఎప్పుడు? 1 నెల తర్వాత అని ఉంది అక్కడ, లేదా 1-2 రోజుల తర్వాత అని ఉంది అక్కడ, లేదా 1 సంవత్సరం తర్వాత అని ఉంది అక్కడ? లేదు లేదు, నువ్వు లేచి నీ పరుబెత్తుకుని నడువు అనగానే వాడు తక్షణమే చెప్పాలి చెప్పాలి, వాడు తక్షణమే వాడు లేచి పరుబెత్తుకుని నడవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు తక్షణమే అంటే దానికి అర్థం ఇప్పుడే. ఈరోజు నీ ఆలోచనలు నువ్వు ఇప్పుడే బయటికి రాగలిగితే నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. పక్షవాయు కలిగిన ఒక రోగిని నిలబెట్టిన దేవుడు నీ బ్రతుకుని దేవుడు నిలబెట్టలేడు అంటాను నేను, నీ కుటుంబాన్ని నీ బిడ్డలను దేవుడు నిలబెట్టలేడు అంటాను నేను. కానీ మనం ఏం చేయాలి తెలుసా? నువ్వు లెగవాలి అక్కడ నుండి. ఎక్కడ నుండి లెగవాలి చెప్పాలి? చింతండి చింతండి చింతండి. నువ్వు చింతపట్టడం వల్ల నీ మొరడను పెంచుకోగలవా, మొరడు తగ్గించుకోగలవా అంటున్నాడు దేవుడు. నువ్వు చింత ఆలోచిస్తూ ఆలోచిస్తూ అయ్యా నన్ను బయట పెట్టయ్యా, అయ్యా నా బిడ్డలు మార్చయ్యా అంటే చింతలో కూర్చొని హైదరాబాద్ ఎక్కడ ఉయ్యాల్లో కూర్చొని హైదరాబాద్లో ఉన్నట్టుగా. కాబట్టి ఆ చింత నుండి బయటికి రా ముందు. నువ్వు చింత నుండి బయటికి వస్తే నువ్వు అనుకున్నది నేను చేస్తానంటున్నాడు దేవుడు. ఆలోచిస్తున్నావా? వద్దు, దాని నుండి బయటికి రమ్మను అంటాడు డాక్టర్ అయినా. ఈరోజు ప్రభు ఈ రాత్రి మీతో అంటున్నాడు, నా మూలవాక్యం 13వ అధ్యాయం 10వ వచనం నిర్గమాకాండం, కాగర రమ్ము చెప్పాలి చెప్పాలి, కాగర రమ్ము నేను ఫరోయోధకు పంపిస్తా. ఈరోజు వస్తారా మీరు బయటికి? ఆ చింత నుండి ఆ డిప్రెషన్ నుండి బయటికి రాగలరా? ఆ పక్షవాయు కలిగిన వాడిని చూసి నువ్వు రా బయటికి, నువ్వు లే పైకి అన్నాడు. ఎప్పుడైతే వాడు తక్షణమే లేచి పైకి నిలబడ్డాడో ఇప్పుడు పరుగులు ఎడతాం ప్రారంభించాడు వాడు. ఈరోజు నువ్వు లేవటం నీ వంతు అయితే నిలబెడతాం ఆయన వంతు. లేవగలవా? ఏమో ముగ్గురు చెప్తున్నారు లేవగలవండి, ఇంకో మిగతా వాళ్ళు అంటున్నారు ఏమో మాకు కష్టం అండి కొద్దిగా, మా వల్ల కాదండి. మోషే ఎప్పుడైతే లే అనగానే సాకులు చెప్పినా లేచాడండి, కొంత సాకులు చెప్పినా లేచాడు. అలాంటి మోషేని, అలాంటి నత్తివాడైన మోషేని దేవుడు ఎలా వాడుకున్నాడు తెలుసా? చెయ్యి ఎత్తుతుంటే సముద్రాలు తీలిపోతున్నాయి. ఏంటండి నత్తోడు అన్నాడు? ఏ పాట అన్నారు? నమ్మలేను అన్నాడు. ఎవరు నన్ను నమ్మరో, నా మాట ఎవరో వినరో అన్నాడు. అలాంటి మోషే ఆ డిప్రెషన్ నుండి ఎప్పుడైతే బయటకు వచ్చాడో అలాంటి మోషేని నిలబెట్టుకుని 40 సంవత్సరాలు కింగ్గా దేవుడు నిలబెట్టాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు అయిపోయిందండి నా జీవితం, నా లైఫ్ అయిపోయింది, నెక్స్ట్ చావే అనుకుంటున్నావు. కాదు కాదు, నీ ముందు శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది. నువ్వు నీ ముందు శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట దేవుడు నిలబెట్టాడు. నీ ముందు ఒక గొప్ప లైఫ్ దేవుడు నీ పక్షమనే దేవుడు దాచిపెట్టి ఉంచాడు. దాని గురించి దేవుడు ఆలోచించే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతాను. నువ్వు రా బయటికి, నిన్ను నాయకుడిగా చేస్తాను మోషే. ఆ డిప్రెషన్ నుండి బయటికి రా. ఈరోజు వస్తారా? చించుతారా? ఇంకా వచ్చేద్దాం ఈరోజే. నువ్వు చింతపట్టం వల్ల ఏం చేయగలవండి? మనం చింతపట్టం వల్ల ఏం చేయగలవండి? ఏదైనా చేయవాడు ఆయన ఒక్కడే కదా. నీ పిల్లల గురించి చింతపడినా, నీ భర్త గురించి చింతపడినా, నీ భార్య గురించి చింతపడినా, నీ అప్పు గురించి చింతపడినా, మనం ఏమైనా కట్టుకోగలమా, ఏమైనా చేయగలమా? చేయలేమని ముగ్గురు అంటున్నారు. మేము చింతపట్టం వల్ల మేము చేయగలమని అంటున్నారు కొంతమంది. చేయలేం బాబు. మరి అలాంటి చేయలేని దాన్ని ఎందుకు చింతపడుతున్నావు అంటున్నాను నేను. ఏదైనా చూసుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఏదైనా చేయగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఏదైనా చేయగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మీ చింతలన్నీ ఆయన మీద వేయండి. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింతలు యావత్తు మీరు ఫ్రీ అయిపోండి అంతే. ఈరోజు అయిపోయారా? ఫ్రీ అయిపోతారా? ఎంతో బాధతో వచ్చారు ఎవరో కొంతమంది ఇక్కడికి. ప్రభు అంటున్నాడు ఫ్రీ అయిపోయే రోజు, ఫ్రీ అయిపోయే రోజు నువ్వు బయటికి రా దాని నుండి, నువ్వు ఫ్రీ అయిపో, నిన్ను నిలబెట్టుకుని అద్భుతాలు చేయించబోతున్నాను నేను.
ఆమేన్ హల్లెలూయా. నా మూలవాక్యం ఒక్కసారి అలా చూపించినే ముగించేస్తా. నిర్గమకాండ 3:10 కాగా రమ్ము, చెప్పాలి చెప్పాలి, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపేదాను. ఆమేన్. దేనిని చూచి బహుగా భయపడ్డాడు, ఏ ఫరోను చూచి 40 సంవత్సరాలు వచ్చేశాడో, ఇప్పుడు అలాంటి డిప్రెషన్లోని బయటకు వచ్చిన మోషే ఫరోను చూచి గజ గజ వణికిపోతున్నాడు. ఇప్పుడు నిన్ను వణికించింది ఆ సమస్య, నిన్ను చూచి వణికిస్తున్నాడు ఆ సమస్యను ఈరోజు నుండి. సమస్య వణికింది ఈరోజు నుండి. ఇంతవరకు నువ్వు వణికిపోయావు, కానీ నిన్ను చూచి ఆ సమస్య వణికిపోబోతుంది. రా బయటికి డిప్రెషన్లో నుండి, రా బయటికి చింతలో నుండి. దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు ఈ రాత్రి. దేవుడి కొద్ది మాటలు మనం అందరి వినికిలో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ప్రార్థించి ప్రారంభించబడిన ఉపవాస కుడికిలో ఇంతవరకు స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడాను. కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపేదను. మోషేతో ప్రభు మాట్లాడుతున్నమాట, రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపేదను, రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపేదను. మోషే ఆలోచన ఏంటో తెలుసా? 40 సంవత్సరాలు నేను చదివిన చదువు ఏంటి, 40 సంవత్సరాలు నేను రాజును అవ్వాల్సిన నేను ఈ హోరేబు పర్వతం దగ్గర ఈ మందలు కాస్తూ ఇలాంటి స్థితిలో పడి ఉన్నానేంటి? డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన మోషేతో, చింతిస్తున్న మోషేతో ప్రభు అంటున్నాడు. ఆ చింత నుండి, ఆ డిప్రెషన్ నుండి బయటికి రా మోషే. నీ పక్షం నేను వ్యాజ్యమాడబోతున్నా, నీ పట్ల నేను ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్న మోషే. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు తమ సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.